ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం కూడా దేవుని సన్నిధానంలో కూడి వాక్యం వినటానికి శ్రద్ధ చూపెట్టిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను నమ్ముతున్నాను వాట్సాప్ ద్వారా వస్తున్నటువంటి వాక్యాన్ని మీరు వింటున్నారు, ఆ వాట్సాప్ ద్వారా వచ్చే వాక్యాన్ని మీరు అనేకులకు పంపుతున్నారు, నేను నమ్ముతున్నాను. లైవ్ ద్వారా ఉదయము సాయంకాలం వచ్చే ఈ లైవ్ను కూడా మీరు వింటున్నారు, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని అనేకులకు మీరు పంపుతున్నారు. ఈ చివరి దినాలలో దేవుని యొక్క పరిచర్య మీ ద్వారా కూడా జరగాలి. దయచేసి మీరు 10 మందికి పంపితే 10 మందికి మీరు సువార్త చెప్పినట్టు, 100 మందికి పంపితే 100 మందికి సువార్త చెప్పినట్టు. కాబట్టి ఎవరు వాక్యం చెప్పారు అనేది కాదు ప్రాముఖ్యము, వాక్యం ఎవరి ద్వారా ప్రకటించబడుతున్నది అనేది ప్రాముఖ్యం. ఆ రీతిగా చేయడం వలన దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు, ప్రతి వాని పనికి జీతము నా దగ్గరుంది అని. ఆ విధంగా ప్రభుల వారు మనకొక్కరోజున జీతాన్ని ఆయన అనుగ్రహం ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి వాక్యం వినండి, వినిపించండి, అనేకులు వాక్యం విని బలపరచబడాలి. మనము ఒక పాట పాడుకుందాము. మా ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చినారు, బిడ్డలు భలే వాయిస్తారు, దేవునికి స్తోత్రం. అంటే ప్రొఫెషనల్ కాదు, అంతా ఏకల వెళ్ళే. ఓ పాట పాడుకుందాం. ఈ పాట మీకు వస్తే మీరు కూడా కలిసి పాడండి, ఎక్కడున్నారో అక్కడ కలిసి పాడండి. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవేనయ్యా. మన దైవజనులు యేసన్న గారి పాట అందరం కలిసి పాడుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే సర్వకర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. అటిరే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. అజలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే, జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన యేయను చేయుచున్నావని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా.
నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయనే ఆమెన్ నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినివే సయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణగాగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణగాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే ఆమేన్ నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినివే సయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఆమేన్ నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినివే సయ్యా సర్వలోకానికే చక్రవర్తి వినివే సయ్యా హల్లెలూయా హల్లెలూయా మీరందరూ కలిసి నాతో పాటు చక్కగా పాట పాడినందుకు దేవునికి స్తోత్రాలు మన హోసనా మినిస్ట్రీస్ వారికి దేవుడు ఎంతో గొప్ప కృప ఇచ్చినారు వాళ్ళు రాసే పాటలు కానీ పాడే పాటలు కానీ ప్రపంచంలో ప్రతి సంఘము పాడుకునే రీతిగా దేవుడు వారి చేత రాయిస్తున్నాడు దేవుడు వారికి ఇచ్చిన కృప చాలా గొప్పది ఆ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించునుగాక మన దైవ సేవకులు ఏసన్న గారు రాసిన పాటలు కూడా అద్భుతం అద్భుతం ఒకవేళ అవకాశం ఉంటే పరలోకంలో దేవదూతలు కూడా పాడుకుంటారు ఏమో నాకు తెలియదు అంత గొప్ప అర్థవంతంగా ఆత్మీయంగా అందరూ పాడుకునే విధంగా ఆ బిడ్డలకు ఆ దైవ సేవకుడు రాయటానికి రాగము ఇవన్నీ కూడా చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు ఈరోజున సాయంకాలం మనము యేసు ప్రభుల వారి ఆగమనములో ఎత్తబడటానికి ఏం చేయాలి అనే విషయాలు ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం నేను చెప్పే వాక్యము చిన్నదైనా చాలా నెమ్మదిగా మీ అందరికీ అర్థమవునట్లు వాక్యాన్ని చెప్తూ ఉన్నాను దయచేసి గమనించండి ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వింటున్నారు అందరి బట్టి దేవునికి స్తోత్రాలు గ్రహించండి వాక్యాన్ని వాక్య ప్రకారంగా జీవించండి మీ కుటుంబంలో ఉన్నవారిని అందరినీ సిద్ధపరచండి ప్రభు ఆగమనంలో మనమందరం కుటుంబాలు కుటుంబాలుగా ఎత్తబడి దేవుని రాజ్యంలో మనం కలిసి ఉండేటట్లుగా దయచేసి ప్రయత్నం చేద్దాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు
నా కుటుంబం బాగుండాలి అని ఆలోచిస్తావు కదా, అదే రీతిగా మనము క్రీస్తు ఆగమనములో నా కుటుంబం ఎత్తబడాలి, ఇక్కడ ఎలాగున్నానో అక్కడ కూడా అలాగే ఉండాలి అనే మంచి ఆలోచనతో మీరు కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగుటకు మీరు పని చేయాలని మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనము 24వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23, 24 వచనాలు. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష పండ్ల గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. ప్రియులారా, ఎష్కోలు అనే మాటకు ద్రాక్షల గెల లేకపోతే పండ్లు గల ప్రదేశము అని చెప్పచ్చు. మోషే గారు ఐగుప్తు దేశం నుండి కనానుకు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు వారికిస్తానని చేసిన వాగ్దాన దేశాన్ని మొదటే వెళ్ళి చూడటానికి ఇజ్రాయేలీల 12 గోత్రములలో ప్రతి గోత్రములోనూ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని ఎన్నిక చేసి వాళ్ళను ఎష్కోలు లోయలోనికి పంపించాడు. అయ్యా, ఇదిగో ఈ ఎష్కోలు లోయ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం, దక్షిణ దిక్కునున్న ఈ పర్వతాన్ని ఎక్కి మీరు దిగగలిగితే ఆ లోయలోనికి మీరు ప్రవేశిస్తారు. 40 రోజులు ఆ ప్రదేశం అంతా కూడా మీరు సంచరించి చూడండి, ఆ ప్రదేశం ఎలాగుంటుందో నా దేవుడైన యెహోవా నాకు చెప్పిన సమాచారము, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు. వారికి వారితో, మీరు వెళ్ళి ఆ దేశమును చూసేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆ కొండ ఎక్కి దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, లేక కొంచెమైందో విస్తారమైందో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో అవి గుడారములలో నివసించుచున్నారు కోటలలో నివసించుదురో, భూమి సారమైనదా నిస్సారమైనదా, దానిలోనున్న చెట్లున్నవో లేవో కనిపెట్టాలి అని, మీలో మీరు అక్కడికి వెళ్ళిన తరువాత ఆ దేశపు పండ్లను కొని తీసుకురండి అని మోషే 12 గురిని పంపాడు. ఆ 12 గురు వెళ్ళి 40 రోజులు ఆ దేశాన్నంతా కూడా వేగు చూశారు. వేగు చూసిన తరువాత ఆ దేశంలో నిజంగానే ఆ భూమి సారవంతమైనది, ఆ భూమి సమతల భూమి, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, ఆ దేశము చాలా సారవంతమైన ప్రదేశము, ఆ దేశంలో అనాకీయులు ఉన్నారు, అఖీమానీయులు ఉన్నారు, శేషయి తల్మయి అని 4 ప్రత్యేకమైన జాతులు వారు ఉన్నారు. అనాకీయులు అనేటటువంటి వారు చాలా ఎత్తరులు, బలమైనటువంటి వారు, వారి ముందు వీరు చిన్నవారుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ 12 మంది వెళ్ళి 40 రోజులు ఆ ప్రదేశం అంతా కూడా వేగు చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక ద్రాక్ష చెట్టులో ఒక గెలను కోశారు. ద్రాక్ష చెట్టులో ఒక గెలను కోసి ఒక్కరు మొయ్యటానికి వీలు కాక ఆ ద్రాక్ష గెలను దండెతో ఇద్దరు మోసుకుంటూ వచ్చారు. ద్రాక్ష గెలను దండెతో ఇద్దరు మోసుకుంటూ వచ్చారు. తర్వాత కొన్ని అంజూరపు పండ్లు, కొన్ని దానిమ్మ పండ్లు తీసుకొని మోషే దగ్గరికి వచ్చారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, మోషే ఈ ప్రజలు వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రజలు గుడారాల్లో నివసిస్తున్నారా, కోటల్లో నివసిస్తున్నారా, బలమైన వారా బలహీనులా, ఆ భూమి సారవంతమైందా నిస్సారమైందా, ఆ భూమిలో చెట్లున్నాయా లేదా, ఒకవేళ ఆ దేశంలో ఆ ప్రాంతంలో చెట్లుంటే పండ్లు కొన్ని తీసుకురండి అని చెప్పాడు.
వీళ్ళు ప్రత్యేకంగా మూడు రకములైన పండ్లను తీసుకొని వచ్చారు. ప్రియులారా, గమనించాల్సింది, 12 మంది మూడు రకాలైన పండ్లను తీసుకొచ్చారు. ఈ రోజున వాగ్దానం చేసిన ఆ భూమిలోనికి ఇజ్రాయేలులు వెళ్ళటానికి వారు వేగు చూసి ఆ పండ్లను తీసుకొచ్చారు. ఈ రోజున ఆత్మీయంగా మనము పరలోకానికి వెళ్ళటానికి వారు తీసుకొచ్చిన ఆ పండ్ల యొక్క గుణాలు మనకుంటే మనము కూడా వాగ్దానం చేయబడిన పరలోకంలోనికి వెళ్ళగలం. ఆ పండ్లలో ఉన్న శ్రేష్టమైన గుణాలు మనలో ఉంటే, మొట్టమొదటిది ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండ్ల గెల వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మోసుకుంటూ తెచ్చిన వారు కాలేబు, యెహోషువాళ్ళు ఇద్దరు కూడా. ఒక దండెను తీసుకొని, కర్రను తీసుకొని, ద్రాక్ష గెలను దాని మీద పెట్టుకొని వాళ్ళిద్దరూ మోసుకుంటూ మోషే దగ్గరికి వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ద్రాక్ష చెట్టు అనేటటువంటి మాట మనము ఆలోచన చేస్తే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 15లో అంటాడు, నేను ద్రాక్షవలిని, మీరు తీగలయ్యి ఉన్నారు, మీరు నాయందు అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు, నాకు వేరై మీరేమీ చేయలేరు అని చెప్పాడు. కాబట్టి ద్రాక్ష చెట్టు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి. నేను ద్రాక్షవలిని, యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈ మాట చెప్పబడి ఉంది. నేను ద్రాక్షవలిని, మీరు తీగలంటారు. యేసయ్యని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ద్రాక్షవల్లి అయిన క్రీస్తు ప్రభుల వారిని తీగలవలే మనం అంటుకట్టబడి ఉండాలి. అప్పుడే మనం బహుగా ఫలిస్తాం. అక్కడ చెప్పబడిన మాట, మీరు నాకు వేరై ఏమీయూ చేయలేరు అని అంటాడు. క్రీస్తు ప్రభుల వారికి మనం వేరై ఏమీ చేయలేం. రెండవ మాట చెప్పబడింది, ద్రాక్ష చెట్టు ఉంది, ద్రాక్ష తీగలు ఉన్నాయి, పనికిరాని ప్రతి తీగ కత్తిరించబడితేనే అది ఫలిస్తుంది అని చెప్పాడు. మనం ఫలించటానికి మనలో పనికిరాని తీగలేవో కత్తిరించాలి. ప్రియులారా, మనము బహుగా ఫలించటానికి యేసుక్రీస్తు అనే ఆ ద్రాక్ష బలిని అంటుకట్టబడి మనం ఉండాలి. ఈ రెండు విషయాలు గమనించాలి. యేసు ప్రభువు అనేటటువంటి ద్రాక్ష చెట్టుకి తీగలాగా నీవు అంటుకట్టబడి ఉన్నావా? రెండవది, యేసు క్రీస్తు అనే ద్రాక్ష చెట్టుకి తీగవలే నీ ఉన్నావు, నువ్వు ఫలించే తీగవా, పనికిరాని తీగవా? పనికిరాని తీగ కత్తిరిస్తేనే కానీ ఆ చెట్టు ఫలించదు. ఒక ద్రాక్ష చెట్టు ఉందంటే అది పూత పూసి కాత కాయాలి అంటే ప్రతి ద్రాక్ష చెట్టులో కూడా పనికిరాని తీగ ఒకటి ఉంటుంది. అది ఆ వ్యవసాయం చేసే వ్యవసాయదారుడికే తెలుస్తుంది. ఆయన చెట్టును పరిశీలన చేసి ఆ పనికిరాని తీగను కత్తిరించిన తరువాత చెట్టు పూత పూసి కాయలు కాయడం ప్రారంభిస్తుంది. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ప్రభుని నమ్ముకున్నాము, సంఘానికి వస్తూ ఉన్నాము, తరువాత ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఏవేవో చేస్తున్నాం. అయితే మనలో ఏదైనా పనికిరాని తీగుంటే మనం ఫలించలేం, మనము నిష్ప్రయోజనంగా ఉంటాం. పనికిరాని తీగను కత్తిరిస్తేనే పూత పూసి కాపు కాయటానికి అవకాశాలు ఉంటాయి. మీలో పనికిరానిది ఏది అనేది అందరికంటే మీకే బాగా తెలుసు. నేను నాలో ఉన్న పనికిరాని తీగ నా భార్య కంటే, నా పిల్లల కంటే నాకే బాగా తెలుస్తుంది. ఎవరూ నా పనికిరాని తనాన్ని ఇంకొకరు చెప్పలేరు. మనుషులకి నేను ఎంత బాగా కనిపించినా నాలో పనికిరానిది నాకు, దేవుడికి, సాతానుడికి బాగా తెలుసు. కాబట్టి ప్రభు నన్ను అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఇది నీలో పనికిరానిది తీసేయి, అప్పుడప్పుడు పనికిరానివి తీసేయమని ప్రభు హెచ్చరిస్తాడు. అయితే సాతానుడు మాత్రం మనలో పనికిరానివి పెడుతూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు మనలో పనికిరానివి పెట్టకుండా ప్రభువు చెప్పినట్టు మనలో పనికిరానిది కత్తిరిస్తే మనము విస్తారంగా ఫలించటానికి
దేవుడు కృప చూపెడతాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ ద్రాక్ష చెట్టును గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మాట చెప్తుంది. మనము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను, దయచేసి గమనించాలి. చెట్లన్నీ కూడా వెళ్ళి తమ మీద రాజుగా ఉండమని బైబిల్లో ఒలివ చెట్టును అడిగాయి, అది ఒప్పుకోలేదు. రెండవది అంజూరపు చెట్టును అడిగాయి, అది కూడా ఒప్పుకోలేదు. మూడవది ద్రాక్ష చెట్టును అడిగాయి. ఏమైనా ఉందో తెలుసా? అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటూ ఇటూ ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అని వాక్యము సెలవిస్తుంది. చెట్లన్నీ కూడా వచ్చి ద్రాక్ష చెట్టుతో అంటున్నాయి, మమ్మల్ని ఏలు, నువ్వు మా మీద రాజుగా ఉండు అనని. ద్రాక్ష చెట్టు అంటుంది, ఆగండి బాబు, నేను మానవులను దేవుణ్ణి సంతోషపరచాలి. ఆ రీతిగా నేను నా ద్రాక్షరసమును ఇయ్యకుండా మాని మీ మీద నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగదునా అని చెప్పాది. ద్రాక్ష చెట్టు ఎంత మంచి తీర్మానమో గమనించాలి. తాను రాజరికాన్ని ప్రేమించలేదు, తరువాత ప్రజల మీద పెత్తనాన్ని కూడా తాను ప్రేమించలేదు. తన ద్రాక్షరసము చేత మనుషుల్ని దేవుణ్ణి సంతోషపరచాలి అని తాను అంటూ ఉంది. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ రోజున ప్రభు బిడ్డలు క్రీస్తు రక్తముతో కడగబడి సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ఈ మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. చాలామందికి పెత్తనం అంటే ఇష్టం, అధికారాలు ఇస్తే ఇష్టం, గొప్పతనం అంటే ఇష్టం, 10 మంది తమల్ని పొగిడితే చాలా ఇష్టం. దయచేసి గమనించాలి, యేసయ్య రక్తముతో కడగబడిన బిడ్డలకు ఇవి కూడదు. నిన్నెవరూ పొగడనక్కర్లేదు, నీకే గొప్పతనం అక్కర్లేదు, నీకే నాయకత్వము అక్కర్లేదు, నీవెవరిని పరిపాలించక్కర్లేదు. ద్రాక్ష చెట్టు చెప్పినట్టుగా ప్రజలను ప్రభువుని నా ద్రాక్షరసము చేత నేను సంతోషపరచాలి, అది చెయ్యకుండా మానుకొని మీ మీద రాజుగా ఉండే అటు ఇటు ఊగదునా అని చెప్పాది. ప్రియులారా, ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే మన యేసుప్రభుల వారికి. యేసుప్రభుల వారు వాస్తవంగా యూదులకు రాజు. ఆయన యేసుప్రభుల వారు ప్రపంచానికే రాజు. యేసయ్యని గూర్చి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు, ఆయన భూపతులకు అధిపతి, ఆయన జీవులకు అంతిమ న్యాయాధిపతి అని బైబిల్ సెలవిస్తుంది. అంత గొప్ప దేవుడు తన గొప్పతనాన్నంతటిని కూడా విస్మరించి ఆయన తన రక్తము చేత ప్రజలను ప్రభువుని సంతోషపరిచాడు. తాను సిలువలో మరణించడం తండ్రి యొక్క అభీష్టం, తండ్రి యొక్క చిత్తమై ఉంది. ఆయన సంతోషించాడు తండ్రి. సిలువలో ప్రభుల వారు చనిపోయి తాను సిలువలో రక్తము కార్చడం వలన పాపాత్ములమైనటువంటి మనము ఆయన రక్తముతో కడగబడి పవిత్రపరచబడ్డాం. మనము సంతోషించాం. మనం పవిత్రపరచబడిన కారణాన తండ్రి కూడా సంతోషించాడు. ఈ కార్యము క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే చేశారు. ప్రజలని ప్రభువుని సంతోషపరిచిన ఆ శ్రేష్టమైన కార్యము యేసు ప్రభుల వారు ఒక్కరే చేశారు. కాబట్టి ఈ రోజున ఈ శ్రేష్టమైన గుణము మనము కలిగి ఉంటే మనము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. మనము చేయగలిగింది ఏమిటంటే ప్రజల్ని ప్రభువుని సంతోషపరచాలి. ప్రజల్ని ప్రభుని సంతోష పెట్టడం అంటే దాని అర్థం ప్రజలు నిజంగానే పాపులం, నేను పాపినే, అయితే ప్రభు నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి, పాపములో ఉన్నవారిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు.
మనము చేయవలసిన పని నశించిపోతున్న ప్రజల్ని రక్షించే ప్రభు దగ్గరికి నడిపించగలిగితే, ఆయన రక్తముతో వారు కడగబడితే వారికి సంతోషము. ఆ రీతిగా ప్రభు రక్తముతో కడగబడిన కారణాన పరలోకపు తండ్రికి కూడా సంతోషం. ఈ శ్రేష్టమైన కార్యము మనం చేయాలి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా చేయాలి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ కార్యం చేయాలి. నాకెందుకు, ఎవరో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చేసుకుంటారని ఇంకొకళ్ళ మీద మీరు ఈ బాధ్యతను నెట్టి బాధ్యత రహితులుగా మీరు ఉండకూడదు. ప్రతి వారు కూడా బాధ్యత కలిగి దేవుని పరిచర్య చేయాలి. మనము ప్రభుని నమ్ముకున్నాము అనే తృప్తి కంటే మనము ప్రభు దగ్గరికి అనేక మంది ప్రజలను తీసుకొచ్చాం. ఆ ప్రజలు ఆ రీతిగా వచ్చి వారు పాపక్షమాపణ పొంది వారు సంతోషపడటానికి, ప్రభు సంతోషపడటానికి నీవు కారకురాలివి, కారకుడవైతే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నీవే ఆ ద్రాక్ష చెట్టువి. ప్రియులారా, ఆ రీతిగా కాకుండా సంఘంలోకి వచ్చిన తర్వాత నాకు ఈ పెత్తనం కావాలి, నాకు ఈ హోదా కావాలి, నాకు అధికారం కావాలి, నన్ను 10 మంది పొగడాలి, నేను అంతటివాడు ఇంతటివాడని నన్ను గురించి మాట్లాడుకోవాలి అనేటటువంటి ఆలోచన పూర్తిగా మనం మానేసుకోవాలి. రిక్తులుగా మనం ఉండాలి. మనం ఏదైనా చేస్తే ప్రభు కోసమే చేసేటట్టు ఉండాలి. మనం ఏదైనా చేస్తే ప్రజల కోసమే, ప్రజలు ప్రభువు సంతోషించేటటువంటి ఒక శ్రేష్టమైన కార్యము మనము చేసేటట్టుగా ఉండాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులరా, రెండవది, వారు ఇంకేమి ఫలాలు తీసుకొచ్చారు అని అడిగితే వారు దానిమ్మ పండ్లను కొన్నింటిని తీసుకొచ్చారు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దానిమ్మ పండ్లు తీసుకురావాలి? ఇంకా వారి దగ్గర ఏ పండ్లు లేవా? ఖర్జూరాలు లేవా? రకరకాలైన పండ్లు ఉన్న ప్రదేశం అది. దానిమ్మ పండ్లు ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా ప్రాముఖ్యమైన సమాచారం. మీరు దానిమ్మ పండును చూస్తే అది షేప్లెస్, ఒక ఆకారముతో ఉండదు, వంకర వంకరగా ఆ దానిమ్మ పండు ఉంటుంది. ఆ దానిమ్మ పండు పైన ఆ తొక్కను మనం ఒలిచినట్లయితే దానిమ్మ పండు లోపల అరలు అరలుగా ఉంటుంది. అంటే ఆ దానిమ్మ పండు లోపల గింజకు గింజ, గింజకు గింజ అమర్చబడి ఉంటుంది. ఆ రీతిగా అమర్చబడినటువంటి దానిమ్మ పండ్ల, దానిమ్మ విత్తనముల గుంపుకు ఒక తెల్లటి పొర కప్పబడి ఉంటుంది. ప్రతి దానిమ్మ గింజలో కూడా తీపి నీళ్లు ఎర్రటి రంగు కలిగి ఉంటుంది. ప్రతి విత్తనము ఎర్రగాను తీపి నీళ్లతో మిళితమై ఉంటుంది. ప్రియులారా, గమనించాలి, ఈ దానిమ్మ పండు యొక్క విశేషమేమిటి? షేప్లెస్ అంటే అది ఒక గుండ్రని ఆకారం, కమలా పండులాగా, బత్తాయి పండులాగా, జామ పండులాగా గుండ్రని తనం ఉండదు. ఇది షేప్లెస్, అది ఒక సరైన ఆకారం లేనిదే. ఆకారం లేనటువంటి ఆ పండు లోపల మనం పైన ఆ తొక్కనంతా తీస్తే అలాగ కనిపిస్తుంది. విత్తనాలన్నీ గుంపులు గుంపులుగా, విత్తనానికి విత్తనానికి ఒక్కొక్క దానికి అమర్చబడి దాని మీద తెల్లటి పొర కప్పబడి ఉంటుంది. విత్తనం యొక్క విశేషం, దానిలో ఉన్న ఎరుపుదనం ఏమిటి అంటే యేసు ప్రభుల వారి రక్తము. దానిలో ఉన్న తీపి నీళ్ళు ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. కీర్తన 19:10 చదువుకుంటే ఆయన కట్టడలు తేనె కంటేను, జుంటి తేనెల ధార కంటేను మధురము అని చెప్పాడు. మనము ఈ రీతిగా మాట్లాడుకున్నాం, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనడం కంటే ఆయన వాక్యము అంటే మనకు బాగా ఉంటుంది. యేసు ప్రభుల వారి యొక్క వాక్యం
తీపిధనంగా ఉంటుందని తేనె కంటే జుంటి తేనెల ధార కంటే మధురమన్నాడు. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క అరలో అమర్చబడి ఉన్నట్టుగా ఈ విత్తనాల సమ్మేళనం అంతా కూడా ఏమిటంటే విశ్వాసులకు సాదృశ్యం. ప్రియులారా, గమనించవలసిన విషయం, ప్రతి విశ్వాసిలో యేసుప్రభు రక్తము నిల్వ ఉండాలి. ప్రతి విశ్వాసిలో దేవుని యొక్క వాక్యము నిల్వ ఉండాలి. దానిమ్మ గింజలో ఎలాగ ఆ ఎరుపుదనం తీపి నీళ్లు నిల్వ ఉంటాయో ఆ రీతిగా ప్రతి విశ్వాసిలో కూడా ఉండాలి. యేసు ప్రభుల వారి రక్తము ఆయన వాక్యము మనలో నిల్వ ఉంటే ఆ రీతిగా నిల్వ ఉన్న విశ్వాసులందరూ కూడా ఐక్యంగా ఉంటారు, సమానంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. విత్తనము విత్తనము అమర్చబడినట్లుగా ఆ రీతిగా ఉన్న బిడ్డలందరూ ఐక్యంగా ఉంటారు. తరువాత దాని మీద తెల్లటి పొర కప్పబడి ఉంటుంది. తెల్లటి పొర పరిశుద్ధాత్మకు సూచన, పరిశుద్ధాత్మకు సూచన. దాని అర్థము ఒక విశ్వాసి తీపి నీళ్ళు దేవుని వాక్యాన్ని కలిగి యేసుప్రభు రక్తమును కలిగి ఉంటే ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ కప్పబడి ఉంటుంది. ఈ మూడు చాలా ముఖ్యం విశ్వాసికి. ఈ షేప్లెస్ అంటే ఆ పండు అంత గుండ్రని ఆకారం కాదు, షేప్లెస్. ప్రేమైనటువంటి వాళ్ళరా, మానవ జీవితము వంకర టింకరలకు సంబంధించింది. ఒకడు విద్య ఉండొచ్చు, విద్య లేనివాడు ఉంటాడు, ఉద్యోగస్తుడు, నిరుద్యోగి, ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు, భూస్వామి, ఏమీ లేనివాడు, కులవంతుడు, కులహీనుడు, రకరకాలైనటువంటి షేపులు అన్నమాట. అయితే ఎటువంటి వాడైనప్పటికీ ఈ మూడు ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఈ వాక్యం వింటున్నటువంటి మీకు నా మనవి, మీలో క్రీస్తు రక్తం నిల్వ ఉందా? క్రీస్తు వాక్యం నిల్వ ఉందా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని కప్పి ఉందా? అలాగైతే వాగ్దాన దేశమైన పరలోకంలోకి మనం వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. దానిమ్మ పండులో ఆ మూడు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అదే రీతిగా పరలోకానికి వెళ్ళగోరే ప్రతి ఒక్క విశ్వాసి, ఏ సంఘమైనా కానీ, ఏ సంఘమైనా కానీ, అది చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం అంటే కొద్ది మంది కూడుకుంటున్న సహవాసం కావచ్చు, 1,000 మంది కూడుకునే సహవాసం కావచ్చు, 10,000 మంది 100,000 మంది కూడుకునే సహవాసం కావచ్చు. ఎంతమంది మీరు కూడుకుంటున్నారు అనేది ప్రశ్న కాదు, కానీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ద్రాక్ష చెట్టు వలె మనముండాలి. మొదటిది. రెండవది, ద్రాక్ష చెట్టు అంటే మనుష్యులను దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి జీవితం మనకుండాలి. దానిమ్మ పండు వలె ఉండాలి. దానిమ్మ పండు అంటే దేవుని యొక్క వాక్యం, యేసుప్రభు రక్తం, పరిశుద్ధాత్మ, ఈ మూడు నీవు కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో ఒక సంఘటన ఉంది. యాయీరు యేసుప్రభుల వారిని పిలిచినప్పుడు యాయీరింటికి వెళ్తూ ఉన్నాడు యేసయ్య. ఈ మధ్యలో ఒక తల్లి యేసుప్రభుల వారి వస్త్రాన్ని ముట్టాది. యేసయ్య ఆగి ఆయన అంటున్నాడు, నన్నెవరో ముట్టారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అని. అందరినీ అడుగుతుంటే శిష్యులు అడిగారు, ప్రభా ఏంది, ప్రజలు క్రిక్కిరిసి మీ మీద పడుతూ ఉన్నారు, నన్నెవరో తాకారంటారు ఏంటి మీరు అంటే, లేదు లేదు నన్నెవరో తాకారు అని. అప్పుడు ఆ స్త్రీ భయపడుతూ ఆయన ముందుకొచ్చి నిలబడ్డది. అమ్మ ఏమి సమాచారం అంటే, ఆమె అంటుంది, 12 సంవత్సరాలుగా నాకు రక్తస్రావపు వ్యాధి ఉంది, ఆ వ్యాధితో నేను బాధపడుతున్నాను, నా ఇంటి వారు కూడా నా మీద అసహించుకునే పరిస్థితి, నా రోగం అలాంటిది. అయితే నేను అక్కడక్కడా విన్నాను యేసు స్వస్థపరుస్తాడని, ఇంతమంది జనసమూహం మధ్యన నాకు రక్తస్రావపు వ్యాధి కలుగుతుంది అని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డాను, భయపడ్డాను, అందుకని నీ వస్త్రము తాకితే చాలు
నాకు బాగవుతుందనే విశ్వాసంతో మీ వెనకలబడి వస్తూ ఏదో ఒక రీతిలో మీ వస్త్రాన్ని నేను తాకానండి, నాకు రక్తధార కట్టేది అని ఆ తల్లి చెప్పాది. ప్రభుల వారు ఆమెను గూర్చి చాలా ప్రశంసించాడు. వింటున్న దైవ జనాంగమ, 12 ఏండ్ల నుండి ఆమెకు రక్తస్రావపు వ్యాధి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. ఈరోజున విశ్వాసి అనిన వానిలో దేవుని వాక్యం, విశ్వాసి అనేవానిలో క్రీస్తు రక్తం, విశ్వాసి పైన పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ మూడు విశ్వాసి కలిగి ఉన్నారా? ఆ స్త్రీ వలె ఒకవేళ మీలో రక్తస్రావపు వ్యాధి ఉందేమో, సంఘానికి ఆదివారం వెళ్ళి యేసుప్రభు రక్తమును సంపాదించుకొని తిరిగి సోమవారం బయటికి వెళ్ళి రకరకాలైన తప్పితాలు చేసి క్రీస్తు రక్తం మీలో నుండి బయటికి వెళ్ళిపోయాదేమో, ఆమెకి ఒక్కసారిగా రక్తస్రావపు వ్యాధి కట్టి స్వస్థపరచబడ్డది. అయితే ఈ రోజున ఏండ్ల తరబడి రక్తస్రావపు వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఎంతమంది లేరు? వారి జీవితం షేప్లెస్ లాగా, ఆదివారం ఒక రూపు, సోమవారం ఒక రూపు, మంగళవారం ఒక రూపు, ఒక షేప్ లేదు. క్రీస్తు రక్తం పోగొట్టుకుంటూ ఎంతోమంది, ఒక వ్యక్తి శరీరంలో రక్తం పోతూ ఉంటే ఎనిమిక్ అయిపోతాడు, బలహీనుడైపోతాడు. వైద్యులు ఏమంటారో తెలుసా? ఒక రోగి తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పరీక్ష చేస్తారు, కనురెప్పను తీసి చూస్తారు. చూసి వాళ్ళు అంటారు, రక్త పరీక్ష చేయించుకోండి, మీకెంత హెమోగ్లోబిన్ ఎంత ఉందో చూద్దాము అని అంటారు. రక్తము తగ్గితే ఎనిమిక్ అంటారు. రకరకాల రోగాలు ఆ వ్యక్తికి రావటానికి సిద్ధంగా ఉంటాయి. చాలా మట్టుకు ఎనిమిక్ అయితే ఆ వ్యక్తిలో జాండీస్ వస్తుంది. ప్రియులరా, ఇంకా రకరకాలైన జబ్బులు వస్తాయి, క్యాన్సర్లు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజున క్రైస్తవులుగా ఉండి రకరకాలైన పాపాలు చేయడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళలో ఉన్న క్రీస్తు రక్తము నిల్వలేక ఆ రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. ఆ రోజున ఆ స్త్రీ ఒక్కసారి యేసయ్యని ముట్టి బాగుపడ్డది. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు రక్తస్రావపు వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఎంతోమంది సంఘంలో ఉంటూ సంఘము డబ్బు తినేస్తూ ఉన్నారు. ఎంతోమంది సంఘంలో ఉంటూ దైవ సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. చాలా రోజుల క్రిందట నేను వాట్సాప్లో ఒక ఫోటో చూసినాను, అంటే ఒక వీడియో చూసినాను. అక్కడ సహవాసంలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ పాస్టర్ గారు వేదిక మీద ఉన్నారు. విశ్వాసంలో కొంతమంది లేచి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. లేడీస్ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఈలోపుగా ఒక యవనస్తుడు వచ్చి అక్కడ మైక్ ఉంటే మైక్ తీసి పాస్టర్ గారి బుర్ర మీద కొట్టేశాడు. పాస్టర్ గారికి రక్తం కారుతూ ఉంది. అయ్యా, దైవ సేవకుడు ఎలాంటి వాడైనా ఆయన దేవునికి లెక్క చెప్పుకుంటాడయ్యా. దైవ సేవకుని మీద చేయి ఎత్తకూడదు, దానంత వినాశనం ఇంకొకటి లేదు. దైవ సేవకుని మీద నిందలు మోపద్దు, దైవ సేవకుని మీద లేనిపోని మాటలు మాట్లాడద్దు, దానంత నాశనం ఇంకొకటి లేదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. దావీదు మహారాజు అభిషేకించబడినటువంటి సౌలు విషయంలో ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. కాబట్టి ఒక సేవకుడు అభిషేకించబడిన వాడు, ఆయన పాపాలు ఆయనే భరించుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా అటువంటి తప్పితాలు చేయకూడదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, అబ్బాయి నిర్దాక్షిణ్యంగా వెళ్ళి ఏ చేతులతో దైవ సేవకునికి దండం పెట్టాలో అదే చేతులతో కొట్టాడు. ఎందుకు అంత దుర్మార్గపు కార్యం చేశాడంటే, వానిలో క్రీస్తు రక్తం నిల్వలేదు. వాడు రక్తస్రావపు వ్యాధి, వానిలోకి రకరకాల రోగాలు వచ్చేసాయి. కోపం వచ్చేసింది, పగ వచ్చింది, కక్ష వచ్చింది, భూతులు వస్తున్నాయి, దెబ్బలు కొడుతున్నాడు. ఇవన్నీ కూడా వానిలోకి వచ్చాయి. క్రీస్తు రక్తము నిల్వ ఉంటే ఆ వ్యక్తి అటువంటి కార్యము చేయడు.
ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలు మీరు ఆలోచించాల్సింది, మీకు ఒకవేళ ఈ రక్తస్రావపు వ్యాధి ఉందేమో, ఈరోజు ప్రభు పాదాల చెంత చేరి పశ్చాత్తాపపడి, ప్రభా నేను దానిమ్మ పండులాగా నా లోపల దేవుని వాక్యం, నా లోపల క్రీస్తు రక్తం, నా మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి ప్రభా. ఆ రీతిగా ఉంటేనే వాగ్దాన దేశమైన కనాను లేక నేను వెళతాను. ఆ జీవితం నాకు దయచేయమని కృపగల దేవుని పాదాల చెంత మనం మొరపెట్టాలి. మూడవ పండు ఏమిటి అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ సంఖ్యాకాండంలోనే చూడండి చెప్పబడిన మాట, కొన్ని అంజూరపు పండ్లు తీసుకుని వచ్చిరి. ఇజ్రాయిలులో అక్కడ కోసిన ద్రాక్ష గెలను ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. అంజూరపు పండ్లు కూడా వాళ్ళు తీసుకొని వచ్చారని వాక్యము సెలవిస్తుంది. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ప్రియులారా 10వ వచనము నుండి చదువుతాను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా మానుదునా అని అన్నాడు. నా మాధుర్యం నా మంచి ఫలములు నేను ఇవ్వకుండా మానుకునేదా అని అంజూరపు చెట్టు అంటూ ఉంది. మాధుర్యము మంచి ఫలములు అనే మాట గమనించాలి. అంజూరపు చెట్టుకున్నటువంటి గుణం ఏమిటంటే ప్రియులారా బాగా గమనించవలసిన విషయం, రక్తాన్ని శుద్ధీకరించేటటువంటి ఒక శ్రేష్టమైన గుణం అంజూరపు పండ్లకు ఉన్నాయి. హిజ్కియా రాజు ఆయన తనకు వ్యాధి సంభవించినప్పుడు, మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు కబురు పంపించాడు, యెషయా వెళ్ళి చెప్పు హిజ్కియా చచ్చిపోతాడని చెప్పు, దానికి ముందు అతని ఇంటిని సరిచేసుకోమను అని. యెషయా ప్రవక్త వెళ్ళి యెహోవా దేవుడు చెప్పాడు హిజ్కియా మహారాజా నీ ఇంటిని సరిపెట్టుకో నువ్వు చనిపోతావన్నాడు. హిజ్కియా రాజు ఆ గదిలో గోడ వైపు తిరిగి కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా జీవిత కాలంలో నేను చేసిన మంచి కార్యాలని దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, నేను మీ దేవాలయము గుమ్మములను బాగు చేశాను, కిటికీలను బాగు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని. దేవుడు ఆ మాటలు విని హిజ్కియా మీద కనికరం చూపెట్టి ఆ వర్తమానము చెప్పి వెనక్కి వస్తున్నటువంటి యెషయా నడిమిషాల లేకొచ్చాడు. వెంటనే యెషయాతో దేవుడైన యెహోవా తిరిగి మాట్లాడి, వెళ్ళయ్యా, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, వెళ్ళు, అతని ఆయుష్ నేను 15 సంవత్సరాలు పొడిగిస్తాను, వెళ్ళి చెప్పు, అయితే ఆయనకు గాయం ఉంది చూడు, ఆ వ్యాధి మీద అంజూరపు పండ్ల అడను పెట్టమను, ఆ రోగానికి మందదే అని దేవుడైన యెహోవా చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, హిజ్కియా కొన్నటువంటి ఆ రోగము భయంకరమైంది. ఆయన వీపు మీద ఆ పుండు ఉంది, దాన్ని ఆ రోజుల్లో రాసపుండు అనేవారు. రాజుకు రోగం వస్తే వైద్యానికి కొదవ అంటారా, ఎంతోమంది వైద్యులు అతనికి నయం చేయటానికి ప్రయత్నం చేస్తారు, అయితే నయం కాలేదు. అయితే దేవుడు ఆయన ప్రార్థన విని ఆయుష్ను 17 సంవత్సరాలు పొడిగించి అంజూరపు పండ్ల అడ ఆ గాయం మీద పెట్టారు. ఎప్పుడు పెట్టారు ఆ అంజూరపు పండ్ల అడ? హిజ్కియా రాజు గాయం మీద పెట్టినప్పుడు ఆ గాయానికి ఉన్నటువంటి గుణం ఏమిటంటే ఆ కురుపులు ఆయన శరీరంలో మాంసాన్ని తినివేస్తూ పుండును పెద్దగా చేసేస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది భక్తులు చరిత్రలో ఏం చెప్పారంటే, ఒక ఫ్రెష్ మీట్ అంటే అప్పుడే కోసినటువంటి మాంసాన్ని ఆ గాయం మీద పెడితే పురుగులు అతన్ని తినడం మానేసి ఈ మాంసాన్ని తినేటివి అని చెప్పారు. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి, పుండు వీపు వెనకల పురుగులు మెదులుతూ తింటూ ఉంటే నరకం అది. అటువంటి స్థితి హిజ్కియా రాజుది.
అలాంటి పరిస్థితుల్లో నా దేవుడైన యెహోవా ఆయన పశ్చాత్తాపపడి కనికి పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర ప్రాధేయపడితే నా దేవుడు కనికరించాడు. ఒకవేళ ఎవరి జీవితంలోనైనా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే, ఏదైనా కష్టతరంగా ఉంటే, ఏదైనా మీకు నష్టం కలుగుతూ ఉంటే హిజ్కియా ప్రార్థించినట్టు ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించండి. దేవుడు కోపగించుకునే దేవుడు కాదు, ఆయన కోపిస్తూనే తన వాత్సల్యతను చూపెట్టే దేవుడు. కనికరిస్తాడు, ఆయన కనికరిస్తాడు. హిజ్కియాతో చెప్పిన మాట ఆ యెషయాతో, అంజరపు పండ్ల అడ ఆయన గాయానికి పెట్టమను, ఆయన ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించానని చెప్పాడు. ఆ రీతిగా చెప్పిన తరువాత ఆ హిజ్కియా రాజు ఆయుష్ పెరిగాది. అంజరపు పండ్ల అడపెట్టిన తరువాత పుండు కూడా బాగైపోయాది, ఆరోగ్యవంతుడైపోయాడు. వింటున్న దైవ జనాంగమా, అంజరపు పండ్ల చెట్టు అంటుంది, నా మాధుర్యమును నా మంచితనమును నేను ఇవ్వకుండా మీ మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుదునా, క్షమించండి, నేను ఆ పని చేయలేను, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని మాట్లాడుతూ ఉంది. రాజరికం నాకు అక్కర్లేదు, పెద్దరికం నాకు అక్కర్లేదు, పెత్తనాలు నాకు అక్కర్లేవు, నా మాధుర్యమును మంచి ఫలములను నేనియాలి అన్నాడు. ప్రియులారా, ధనార్థం రక్తశుద్ధీకరణ ఆ పండుకున్నటువంటి గుణం. రక్తశుద్ధీకరణ ధనార్థం ఏమిటంటే ప్రభు పిల్లలైనటువంటి మనము ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి రక్తము శుద్ధీకరించబడేటట్టుగా మాట్లాడాలి. మనమే అంజూరపు చెట్టు, యేసయ్య కూడా ఆయనే అంజూరపు చెట్టు. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడవండి, మీరు క్రీస్తును పోలి నడవండి అని చెప్పాడు. అంటే యేసుప్రభుల వారు అంజూరపు చెట్టు, ఆయన మాటలు ఎదుటి వారిని రక్తమును శుద్ధీకరిస్తూ వచ్చాయి. ఎలాగా అని అడిగితే, ఒకసారి జరిగిన సంఘటన ఏమిటంటే 5 మంది భర్తలు కలిగిన ఒక సమరయ స్త్రీ యేసుప్రభుల వారు సుఖారాము అనే గ్రామము గుండా వెళుతూ ఆ పొలాలలో యాకోబు తవ్వించిన బావి దగ్గర 12 గంటలప్పుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చాది నీళ్లు తోడుకోవటానికి. ఆమెను నీళ్ళు అడిగాడు. ఆమె అంటుంది, మీరు యూదులు, మేము సమరయులు, మేమిచ్చే నీళ్లు మీరు త్రాగకూడదని. సమరయులంటే సంకర జాతి, యూదులకు అన్యులకు పుట్టినటువంటి జాతిని సమరయులు అంటారు. యూదులు చాలా శ్రేష్టమైన వారు, యూదా జాతి చాలా ప్రశస్తమైన జాతి, మేమిచ్చే నీళ్లు తాగకూడదని చెప్పాది. వారి సంభాషణ మీరు బాగా ఎరుగుదురు. అయితే ప్రభుల వారు ఆమెతో మాట్లాడుతూ, నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదంటే, అవునండి నాకు భర్తలు లేరు అని చెప్పాది. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, సత్యమే చెప్పితివి అనని. అప్పుడు ఆమె చేసింది ఏమిటంటే తన కడవని, ఆ మట్టి కొండని బావి దగ్గరుంచి పట్టణంలోనికి వెళ్ళిపోయి పట్టణంలో మనుషులతో అంటుంది, ప్రజలతో, నేను చేసినవన్నీ నాతో కూడా చెప్పిన వాడిని వచ్చి చూడండి, ఆయన యేసయ్యా అని చెప్పారు. ఇది వరకు తాను మనుషుల్ని కలుసుకున్నప్పుడు తనతో పాపం చేయటానికి పిలిచేది, ఇప్పుడు ఆమె మనుషులతో కలిసినప్పుడు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. అంటే 5 మంది భర్తలు, 6 మందితో ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదంటే, తన రక్తం ఎంత చెడిపోయాదో చూడండి, తను వ్యభిచరించే విషయంలో తన రక్తం తన్ను ఎంత ఉద్రేకపరుస్తుందో. యేసయ్య ఆ రీతిగా చెప్పిన తర్వాత ఆమె రక్తమంతా శుద్ధీకరించబడి ఇప్పుడు ప్రజలను తన వైపు కాదు, ప్రజలను దేవుని వైపు తిప్పుతూ ఉంది. యేసుప్రభుల వారి మాటలు రక్తాన్ని శుద్ధీకరించే మాటలు. మీరు గమనించండి, మనం ఒక్కొక్కసారి మాట్లాడితే ఎదుటి వ్యక్తి కోపపడుతూ ఉంటాడు, అంటే మన మాటల్లో ఎదుటి వానికి కోపం పుట్టిస్తున్నాం. మనం ఒక్కొక్కసారి మాట్లాడితే ఎదుటివానికి అనుమానం వస్తూ ఉంది,
అంటే మన మాటల్లో వాడికి అనుమానం వచ్చేటట్టు ఉంది. మనం ఒక్కొక్కసారి మాట్లాడితే ఎదుటోడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన మాట ఎదుటి వాణ్ణి రకరకాలుగా మారుస్తుంది. పగ, కోపము, ద్వేషము, అసూయ, అనుమానాలు ఇవన్నీ కూడా ఎదుటి వారిలో కలుగుతున్నాయంటే దాని అర్థం నీవింకా అంజూరపు పండు కాలేదు అని దాని అర్థం. ఈ అంజూరపు చెట్టు యొక్క గుణం నీకుంటే నీవు మాట్లాడే మాట ద్వారా ఎదుటున్న వ్యక్తి యొక్క ఆ రక్తము శుద్ధీకరించబడితే వ్యభిచారి పవిత్రుడై, కోపముతో ఉన్నవాడు దీర్ఘశాంతుడై, అనుమానంతో ఉన్నవాడు అనుమానాన్ని విడిచిపెట్టి, అల్లరితో తిరిగేవాడు అల్లరి విడిచిపెడితే నీ మాటల ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క రక్తము శుద్ధీకరించబడుతుంది. అంటే నువ్వు ఒక అంజూరపు పండువి. యేసుప్రభు ఆ రీతిగా చెప్పాడు. యేసుప్రభు ఏమంటాడంటే ఆ పట్టణంలోనే పాపాత్మురాలు ఒక ఆమె, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి ప్రభులు వారు వెళితే అక్కడికి ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది, తన పెదవులతో ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటూ ఉంది. అందరూ చూసి ఈమె వేశ్యే కదా, ఈయన ప్రవక్త అయితే తెలియదా ఇతడికి అని అనుకున్నారు. ప్రభు ఏమంటాడో తెలుసా? వారి హృదయ స్థితిని ఎరిగి ప్రభు అంటాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించాది, ఈమె విస్తార పాపాలు నేను క్షమించానని అంటాడు. విస్తార పాపాలు క్షమించాను, ఆ ఒక్క మాటతో ఆమెలో ఉన్న పాపాలన్నీ కూడా విడిచిపెట్టి పవిత్రంగా జీవించడానికి దేవుడు కృప చూపెట్టాడు. మన మాట ఎదుటి వాని రక్తమును శుద్ధీకరించేటట్టుగా ఉండాలి. అప్పుడు మన మంజూరపు చెట్టు ఈ శ్రేష్టమైన గుణం మనకుందో లేదో ఆలోచించాలి. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండ్లు నేను మనుషులను దేవుణ్ణి సంతోషపరచాలి. ఆ కార్యము చేయకుండా మీ మీద రాజుగా ఉండే అటు ఇటు ఊగుదన అంజూరపు పండు రక్తాన్ని శుద్ధీకరించేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణం. నీవు మాట్లాడినప్పుడు నీ భార్య కోపపడుతుందా లేక సంతోషిస్తుందా ఆలోచన చేయి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ పిల్లలు కోపపడుతున్నారా సంతోషంగా ఉన్నారా ఆలోచన చేయి. అలాంటి మాట తీరు మారాలి. నువ్వు అంజూరపు చెట్టుగా ఎదుటి వ్యక్తి యొక్క రక్తము శుద్ధీకరించబడేటట్టుగా నీవు మాట్లాడాలి. మూడవది దానిమ్మ పండు. నీలో తీపి నీళ్ళు, వాక్యం ఉండాలి, ఎరుపుదనం, క్రీస్తు రక్తం ఉండాలి, నీ పైన పరిశుద్ధాత్మ ఉండాలి. ప్రియులరా, ఈ మూడు కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. నీవే సంఘము, మీ కాపరి ఎవరు అని అడగరు యేసుప్రభుల వారు. ప్రభు చూసేది ఏమిటంటే ఈ మూడు పండ్ల లక్షణాలు, గుణాలు నీలో ఉన్నాయా లేదా అని నా ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. వినిన ఈ మాటలు దయచేసి మర్చిపోకండి, దయచేసి మర్చిపోకండి. ప్రభువా, ఈరోజు నా కనానంలో నుండి తెచ్చిన ద్రాక్ష పండులాగా, అంజూరపు పండులాగా, దానిమ్మ పండులాగా నా జీవితం మారాలి యేసయ్యా. నా జీవితంలో ఆ మార్పు కలగాలని ప్రభుల వారిని వేడుకొందాం. నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన రాకడ దగ్గరగా ఉంది, ద్వారము దగ్గరే ఉంది. ఆయన నీ ద్వారము దగ్గర ఆయన న్యాయాధిపతిగా నిలబడ్డాడు. యాకోబు 5:9 చెప్తాడు, ఆ న్యాయాధిపతి అయిన యేసయ్య నీ ఇంట్లోకి చూసినప్పుడు నీవు ద్రాక్ష పండ్ల వలె, అంజూరపు పండ్ల వలె, దానిమ్మ పండ్ల వలె కనిపించాలి. నా దేవుడు సంతోషించి ప్రకటన 4:1 చెప్తాడు, ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ ఒక తలుపు తీసి నిన్నంటాడు, నా కుమారుడా ఇక్కడికి ఎక్కిరమ్ము, నా కుమార్తె ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రభు నిన్ను పిలుస్తాడు. నీవిక్కడ ఆ కృపగల దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే ఆయన అక్కడ తలుపు తెరిచి నిన్ను అక్కడికి ఆయన పిలుస్తాడు. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసి పోగొట్టుకోకు.
అందరూ కళ్ళు మూసుకుందాం. నమ్మదగిన దేవుని పాదాల చెంత మొరపెడదాం. ప్రభా, నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి. ఇంతకాలము నేను జీవించిన జీవితం లేక నా భక్తి జీవితం ఎలాగుంది అనేది ఈ వాక్యం విన్న తరువాత నాకు అర్థమైంది. ప్రభా, నేను అంజూరపు పండులాగా లేక ద్రాక్ష పండులాగా దానిమ్మ పండులాగా నేను మారాలయ్యా. ఎంతో చక్కగా నా జీవితమును మార్చుకొనటానికి మీరు చక్కటి ఆలోచనలు ఇచ్చారు తండ్రి. దయచేసి యేసయ్యా నన్ను మార్చండి, నన్ను మార్చండి. మీరు న్యాయాధిపతిగా నా ఇంటి గుమ్మము దగ్గరే నిలబడ్డారని నీ వాక్యము సెలవిస్తుంది. అప్పుడప్పుడు తలుపు తెరిచి మీరు నన్ను చూస్తూ ఉన్నారు, ఇతడు మారాడా లేదా, నేను మారితే మీరు త్వరితంగా వస్తారని చెప్తున్నారు, ఆలస్యము చేయకుండా వస్తారు. ప్రభువా, మీరు ఆలస్యము చేయటానికి నా పట్ల మీరు దయ చూపెట్టే, నా కుటుంబం పట్ల దయ చూపెట్టే. ప్రభువా, దయచేసి ఈరోజు నేను విన్న వాక్య ప్రకారముగా నేను మారాలి యేసయ్యా, నేను మారాలి, నా కుటుంబం మారాలి. ప్రతి బిడ్డ నోరు విప్పి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, సర్వోపకారివైన తండ్రి, నమ్మదగిన దేవ, మీ ప్రశస్తమైన ఘనమైన పవిత్రమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభ, యెష్కోలు లోయలో నుండి తీసుకొచ్చిన పండ్లు ఇశ్రాయేలీయులు మోషే నా ప్రభ ఎదుట పెట్టి వాళ్ళు చెప్తున్నారయ్యా, ఇవి ఆ దేశపు పండ్లని. మమ్మల్ని కూడా మీరు కనికరించి ప్రభ, మేము ఆ వాగ్దాన దేశంలోకి పరలోకంలోకి వెళ్ళటానికి ఆ పండ్ల యొక్క శ్రేష్టమైన గుణములు మేము కలిగి జీవించుటకు కృపదయచ్చేయని. ఎంతమంది బిడ్డలు ఈరోజు వాక్యం విన్నారో ప్రభ, వింటున్నారో వినబోతారో, ఆ బిడ్డలందరినీ ఈ వాక్యము చేత మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము చేత మీరు దర్శించండి. ఏ బిడ్డ నశించకూడదు ప్రభ, ఏ బిడ్డ నశించిపోకూడదు ప్రభ. ప్రతి బిడ్డ మీ రాజ్యంలో ప్రవేశించుటకు తగిన యోగ్యతని మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో మా యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా. మా యవన బిడ్డల్ని దీవించండి అయ్యా. సూరిబాబుని, దిలీప్ బ్రదర్ని, ప్రభా భవిష్ని, ప్రవీణ్ని, శ్యాముని, తండ్రి నగేష్ని, ప్రసాద్ని, నానీని, బిడ్డలందరినీ ప్రభా, భాస్కర్ని కూడా తండ్రి, ఈ బిడ్డలందరిపైన మీ కృపొంచండి. ఈ యవన బిడ్డలు ఒక్కరోజున ప్రపంచానికి ఉపయోగపడేవారుగా కావాలి స్వామి. బిడ్డ ప్రశాంతిని కూడా మీరు బలపరచండి, బలపరచండి, బలపరచండి. పౌలును కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ దీవెనలు బిడ్డల మీద ఉంచండి తండ్రి. రాజా, మీరు అక్కడెప్పుడో మాకు తెలియదు, అయితే ఎంత త్వరితంగా మీ బిడ్డలు చెప్పబడిన వాక్య ప్రకారంగా మార్చబడుతురో అంత తొందరగా మీరు అవకాశాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఆయన కృప తోడుగా ఉండి మీ ఆగమనం వరకు లేక మా మరణం వరకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబీకులందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, ఈ వాక్యం విని మీ ప్రార్థన అవసరతలు కింద స్క్రోల్లో నెంబర్లు వస్తూ ఉంటాయి, వాటికి ఫోన్ చేయండి. మా బిడ్డలు నిత్యము మీ కొరకు ప్రార్థిస్తారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు పంపండి. దేవుని మేలు పొందుకోనండి. దేవునికి స్తోత్రాలు, వందనాలు. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.